ఈరోజు అనుకుంటాం మనీ కెన్ మేక్ ఎవ్రీథింగ్. నో, ఇట్ కెనాట్. ఫేవర్ కెన్ మేక్. నువ్వు డబ్బు ఖర్చు పెట్టక్కర్లేకుండా, డబ్బు ఇవ్వక్కర్లేకుండా, వెండి బంగారం లేకుండా దయ చేసి పెట్టగలిగింది ఉంది. ఈరోజు మీరు డబ్బు సంపాదించుకుంటే వ్యర్థము. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దయను సంపాదించుకున్నారా? దయను సంపాదించుకున్నారా? ఎందుకంటే వెండి బంగారాన్ని కోరతాం కన్నా దయ కోరతాం మేలంట. ఎంతమంది ప్రతిరోజు ప్రార్థనలు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా నీ దయ, మనుషుడి దయ నాకు అనుగ్రహించు ప్రభా. అడుగుతున్నారా, దేవా నాకు దయ పుట్టించు ప్రభా, నా యజమానికి నా పైన దయ పుట్టించు ప్రభా, నేనున్న స్థలంలో నాకు దయ పుట్టించు ప్రభా, నేను వెళ్ళే స్థలంలో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను నా జీవితంలో అయితే. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో విషయంలో మనుషులు లేరు, డబ్బు లేరు, ఇది లేదు, అది లేదు, కానీ దయ ద్వారా సంపాదించిన నా జీవితంలో చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. బికాస్ వాట్ ఫేవర్ కెన్ డూ పీపుల్ కెనాట్. మనుషులు నమ్ముతా వేస్ట్. ఎందుకంటే దయ పుట్టించేటప్పుడు నిన్ను తెలిసినోడే అక్కర్లే. నీ ముఖం ఎప్పుడు చూడనోడు కూడా నీ పైన దయ పుట్టిన మీకేం కావాలని అడుగుతాడు. ఎందుకు వచ్చారు, ఏమైనా కావాలి, ఇక్కడ ఏమైనా చేయాలని అడుగుతారు. మీరు నిలబడి ఉంటే ఇందుకు సార్ వెయిట్ చేస్తారు, వెళ్ళండి సార్ అంటాడు. ఇస్ ఇట్ దట్ ఫేవర్ కెన్ డూ? మీరేదో మొదటిసారి మాట్లాడుతున్నారేమో. దే ఫీల్ సంథింగ్ స్పెషల్ ఇన్ యూ. ఈ మీ మీద నేను ఎవరికి చేయను, మీకు ఎందుకన్నా చేయాలనిపిస్తుంది, నేను ఎవరికి మీకు ఏదో ఇవ్వాలనిపిస్తుంది, నేను ఎవరితో రాను, మీతో ఏదో రావాలనిపిస్తుంది. యు సీ దట్ ఇస్ ద ఫేవర్, ద పవర్ ఆఫ్ ఫేవర్. దేవుడు నాకు తెలియజేస్తుంది దయ పొందుతాం మేలంట.